కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అమృతోపమానమైనటువంటి సహస్రనామామృత ధారలో 602వ నామం ఓం అంతరాత్మనే నమః. అంటే అంతరాత్మ అంటే అంతర్యామి స్వరూపుడు ఆ పరమాత్మ. మనకి సంప్రదాయజ్ఞులు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపాలు అని చెప్పి చెప్పారు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క అర్చా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ అర్చామూర్తులు కూడా మృణ్మయం కానీ, దారుమయం కానీ, శిలామయం కానీ ఉండవచ్చు. ఇంకా వివిధములుగా కూడా మహర్షి ప్రతిపాదితములని, మానుష ప్రతిపాదితములని ఇలా ఉన్నాయి. కానీ వీటన్నింటిలో శిలాంతర్యామిగా భూమిని భేదించుకుని వచ్చినటువంటి ఏ అర్చా స్వరూపం స్వయం వ్యక్తము అని కీర్తింపబడుతున్నదో అది పరమ పవిత్రమైంది. అవి కూడా అనేకం ఉన్నాయి. నైమిషంలో, తోతాదిలో, శ్రీరంగంలో, శ్రీముష్ణంలో ఇలా ఉన్నాయి. కానీ వీటన్నింటికన్నా కూడా పవిత్రమైంది ఏది అంటే తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం. మొదట్లోనే అయ్యా వేదవ్యాసాదులు చెప్పారు, వెంకటాచలం కన్నా పవిత్రమైనటువంటి ప్రదేశము లేదు. ఆ సాలగ్రామ శిలామయ పర్వతం పైన ఆదిశేషుని యొక్క ఆవృతమైనటువంటి ఆ పర్వతం పైన భూమిని భేదించుకుని ఆ యొక్క శిలాంతర్యామిగా తన యొక్క విభూతిని ఆవిష్కరింపజేయటానికి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్ర స్వరూపుడే నిజమైనటువంటి అర్చామూర్తి. కలియుగంలో మానవులు చేసేటువంటి అర్చనలకు పరమావధిగా శ్రీ మహావిష్ణువు శ్రీ వైకుంఠ విరక్తుడే అక్కడ నిలిచి స్వీకరిస్తూ ఉన్నాడు. దేవదేవుడు వైకుంఠం నుంచి పాదాలను అక్కడ నారాయణగిరిపై మోపాడు. ఆ పాదాలను ఈనాడు మనం చూడవచ్చు. శిలా తోరణం నుంచి ఆయన వచ్చాడు. స్వామి పుష్కరిణి తీరంలో ఆయన ఉంటున్నాడు. ఆ యొక్క వరాహ వదనుడైనటువంటి హరి నుంచి ఆయన అర్థించి ఆ యొక్క స్థలం దే యవనీకాంత యావత్ కలియుగం భవేత్ అని చెప్పి కలియుగాంతం వరకు ఆయన యొక్క క్షేత్రంలో ఉండటానికి ఆయన నుంచి అనుమతి తీసుకున్నాడు. వడ్డీ కాసులు వాడిగా ఆనంద నిలయంలో ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. స్వామి పుష్కరిణి స్నానం చేసి ఆ యొక్క పాప విదూరులైనటువంటి జీవులు వరాహదేవుని దర్శనం చేసుకుని ఆనంద నిలయంలో వెంకటాచల స్వరూపుణ్ణి దర్శిస్తూ ఉన్నారు. ఇది అర్చా వైభవము. అయితే ఈ అర్చామూర్తే కాకుండా పరవాసుదేవుడిగా ఆయన వైకుంఠంలో ఉంటాడు. నిత్యముక్త రమాశ్రిష్టమై అక్కడ కూడా ఉంటాడు ఆయన. అయితే ఆయన్ని దర్శించడానికి నిత్యముక్తులు తప్పించి మరొకరికి అర్హత అంటూ ఉండదు. అలాగే అనిరుద్ధ, ప్రద్యుమ్న ఇత్యాది వ్యూహాలతో కూడా వ్యూహవాసుదేవుడిగా ఆయన ఉంటాడు. అయితే ఆ వ్యూహవాసుదేవుడిని కూడా దర్శించడానికి ఈశ్వరాదులే తప్పించి అందరికీ, బ్రహ్మాదులకి తప్పించి మరొకళ్ళకి అర్హత ఉండదు. అలాగే విభవ స్వరూపము అని చెప్పబడింది. అంటే ఉక్రత యుగంలో నరసింహస్వామిగా వచ్చారు. ఆ వచ్చినప్పుడు ప్రహ్లాదాదులు, దేవతాకోట్లు అందరూ దర్శించారు. కానీ మనం దర్శించడానికి అవకాశం లేదు. అలాగే త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు. వానరులు దర్శించారు, రాక్షసులు దర్శించారు, మానవులు దర్శించారు, ఊర్ధ్వలోకవాసులు దర్శించారు. ఆ కాలంలో వాళ్ళు దర్శించారు. అలాగే కృష్ణ పరమాత్మగా ద్వాపరంలో వచ్చారు. ఆ యదుకుల స్వామిని కూడా ఆ కాలంలో నాడు వారు దర్శించారు. నాడు వారు దర్శించినటువంటి మూర్తిని మనం ఈనాడు దర్శించాలంటే మనకి సాధ్యం కాదు. కాబట్టి ఎలా దర్శించవచ్చు అంటే అంతర్యామిగా ఆయన చరిత్రలను విని ఆయన యొక్క దివ్యమైన ఆ యొక్క లీలలను తన్మయత్వం పొంది మనం అనుభవించవచ్చు. ఆ స్థితి రావాలంటే అంతర్యామిగా ఆయన ఉంటాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి, అటువంటి స్వామిని చెప్తున్నారు. అయితే అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల అని చెప్పి అర్చామూర్తిగా ఆ కృష్ణుడుగానో రాముడుగానో వారందరికీ సమాహార స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిగానో ఆయన్ని దర్శించి మనం తరించవచ్చు. కానీ అంతరాత్మగాను ఉండేటువంటి పరమాత్మను దర్శించాలి అనేటువంటి ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే సులభం కాదు. మనకి మల్లెల మణుగులైనటువంటి అంటే మత్తెక్కించేటువంటి ఈ విషయవాసనలు ఉండేటువంటి వాళ్ళు అంతరాత్మను దర్శించలేరు. అందుకే అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని అని అర్చామూర్తి ముందు సాగిలబడ్డాడు. తాళ్లపాక అన్నవాచార్యుల వారు కూడా అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ సాక్షాత్కారం చేసుకోలేక అప్పుడు ఆ స్వామి బయట అర్చామూర్తియే లోపల అంతర్యామిగా కూడా ప్రత్యక్షమైపోతాడు. కాబట్టి అర్చామూర్తిని పట్టుకుంటే
అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మను పట్టుకోవచ్చు. కానీ కొంతమంది యోగ సాధకులు అలా సమాధి దశలోకి వెళ్ళి దహరాకాశంలో యథాదేశే తథాత్మని యథాదర్శే తథాత్మని, ఆదర్శంలో ఎలా అయితే మన ముఖాన్ని చూసుకుంటారో అలా ఆత్మని ఆ యొక్క దహరాకాశంలో దర్శించేటువంటి వాళళ్ళు ఉన్నారు. కాబట్టి మనము అర్చామూర్తిని దర్శించి భావించి సేవించి తరించి అలా తన్మయులం అవుతూ ఉంటే అంతరాత్మ సందర్శనం కూడా సులభ సాధ్యం అవుతుంది. ఆ యొక్క అంతరాత్మ సందర్శనం భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి అని అంటే దానికి ప్రయత్నం చాలా అవసరం. అటువంటి ప్రయత్నం రావాలి అని అంటే ఇదిగో బీజాక్షరాలుగా వేదవ్యాస మహర్షి మనకు అనుగ్రహించారు ఈ వెంకటేశ్వర స్వామి సహస్రనామామృత ధారలో ఓం అంతరాత్మనే నమః. ఈ నామాన్ని అంతర్యామి రూపుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఈ యొక్క పరవ్యూహ విభవ అర్చ అంతర్యామి రూపాల్లో ఒకడైనటువంటి వాణ్ణి మనం పదే 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 దర్శిస్తే మనం దర్శించగలం, ఆయన యొక్క దివ్యానుభూతిని పొందగలం. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామామృత ధారలో 603వ నామం ఓం పరమాత్మనే నమః. ఓంకారంతో ఆ పరములన్నీయూ తన వలననే ఆత్మవంతములుగా చేసేటువంటి స్వామిని మనం దర్శిస్తూ ఉన్నాం. పరము అంటే ఏమిటి? మోక్షం. దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఎవరు? దానికి ఆత్మస్థానీయుడైనటువంటి ఆయనే. పరమంటే మోక్షమే. అందుకే పరము సంకీర్తనలోన నిలిపే అన్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అయ్యా, ఆ మోక్షం అనేటువంటి దాన్ని పొందటం ఒక సాధనం ద్వారానే సాధ్యమవుతుంది కనుక దానికి సాధనంగా సంకీర్తనను చేసేసాడు మా తాతగారు. దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు జనకుడ అన్నమాచార్య విచ్చేయవయ్యా ఇత్యాది కీర్తనలో ఆ ఉన్నాడు ఆళ్వారుల వద్ద ఉన్నాడు ఆచార్యులద్ద అని చెప్పి, ఎందుకంటే లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఇలా చదువుకుంటూ ఉంటారు కదా. ఆ పరంపరలో ఆచార్యుడు లక్ష్మీనాథుడైనటువంటి వాడు పరమగురు ఆ స్వామి. ఆయన్ని మించినటువంటి వాడు ఎవరూ లేరు. జగద్గురువు ఆయన. అంటే షష్ఠీ తత్పురుషార్థములను చెప్పుకోవాలంటే ఆయన్ని మించిన వాడు లేడు. ఆయన పాదములను స్పృశించడం వల్ల మంచి గురువులు వచ్చారు. ఆ గురు పరంపరలో మన గురువు వరకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆ పరమ గురువును పొందాలి అని అంటే ఆ పరమాత్మ యందు సేవను పొందటమే. అందువల్ల ఆ పరము పొందాలి, ఆయన దగ్గర ఉంటూ ఆ యొక్క శ్రీ వైకుంఠే పరే లోకే శ్రీయాసార్థం రమాపతి హాస్తే విష్ణు అచింత్యాత్మ భక్తైర్ భాగవతి సహా అన్నట్లుగా ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామిని పొందాలి అని అంటే మనం ఆ యొక్క పరమాత్మ స్మరణ చేయాలి. అంటే పరములన్నీ తన వల్లనే ఆత్మవంతములుగా చేసేటువంటి వాడు ఆయన. అందువల్ల ఆయన పరమాత్మ అని కీర్తించబడుతున్నాడు. కాబట్టి అటువంటి పరమపురుషుణ్ణి మనం ఏమని కీర్తించాలి అంటే వేదవ్యాసులు వారు ఓం పరమాత్మనే నమః ఇలా కీర్తించగా 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 మనం చూడండి అనేక స్తోత్రముల్లో ఆ యొక్క జీవాత్మకి ఆ యొక్క పూర్ణమైనటువంటి జ్ఞానం కలగటం కోసం పరమాత్మ పరమాత్మ పరమాత్మను వేదం నుంచి అనేక వాంగ్మయములు. ఎందుకంటే వేదం నుంచే మనకి అన్నీ కూడా ఉపనిషత్తులు తర్వాత అనుసంధానమై ఉండేటువంటివి. బ్రాహ్మణములు ఆరణ్యకములు అలాగే తర్వాత వచ్చినటువంటి ఆ పురాణములు, అంటే తర్వాత వచ్చినటువంటివి అంటే సాంద్రతలో తక్కినటువంటివి, అవన్నీ ఒకే కాలంలో వచ్చినటువంటివి. సబృహతి దిశమను వ్యచలన్ తమ ఇతిహాసాశ్చ గాథాంశ పురాణాశ్చ ఆనువ్యచలన్ అని చెప్పి మనకి శృతి చెప్తోంది. అంటే పరమాత్మ అతిపెద్దదైనటువంటి దక్షిణ దిక్కుకి వెళ్తే ఈశాన్యం నుంచి ఆయన వెంట ఈ యొక్క అన్ని వెళ్ళిపోయాట. వేదములు ఇతిహాసములు పురాణములు దేవప్రశంసాత్మకమైనటువంటి నారాశంసలు ఇవన్నీ వెళ్ళాయి. కాబట్టి ఇవన్నీ ఒక కాలం నాటివే, తర్వాత తర్వాత వచ్చినటువంటివి కావు. ఇవన్నీ కూడా పురాణముల కాలం వేరు వీటి కాలం వేరు అని భావించకూడదు. అన్నీ ఒకే కాలంలో వచ్చాయి. అయితే సాంద్రతను బట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే దానికన్నా ఇది సులభంగా ఉంది, బ్రాహ్మణముల కన్నా ఆరణ్యకముల యొక్క సౌలభ్యము చాలా ఇదిగా ఉన్నది కాబట్టి తర్వాత వచ్చినటువంటివేమో అని భాషా దృష్టితో నిర్ణయించారు తప్పించి భావదృష్టితో ఇవన్నీ కూడా సమున్నతమైనటువంటివి, వేద దృష్టితో ఇవన్నీ కూడా ఏకకాలంలో వచ్చినటువంటివి. కనుక ఇవన్నీ కూడా
మోక్షము జీవుడు పొందటానికి, పునరావృత్తి రహితమైనటువంటి దివ్య స్థితికి చెందటానికి, పరిపూర్ణమైనటువంటి ఆనంద తాదాత్మ్య స్థితికి చెందటానికి ఇవన్నీ కూడా ఉపాధేయముగా చెప్పబడుతూ ఉన్నాయి. కనుక వాటిని తెలుసుకోవటమే మానవ జీవితానికి పరమావధి. ఎందుకండి, మానవుడిగా పుట్టి ప్రయోజనం ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ పశువులకి ఉన్నాయి, మనకి ఉన్నాయి. కాబట్టి వాటికి అతీతమైనటువంటి తత్వ అర్థదర్శిని అయినటువంటి బుద్ధి వివేకవాదులు మనకు ఉన్నాయి. కనుక ఆ బుద్ధితో వచ్చేటువంటి వివేకాదులను మనం ఎప్పుడైతే పొందామో పరమును పొందటానికి ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? పరము తానే అయినటువంటి వాడిని ఆశ్రయించాలి. అంటే ఆత్మవంతములుగా ఆ యొక్క పరము తన వలనే చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయనను ఆశ్రయించాలి. కనుక మనం ఏమని కీర్తనం చేయాలి? ఓం పరమాత్మనే నమః అని చెప్పి కీర్తనం చేయాలి. అప్పుడే మన మానవ జన్మ చరితార్థం అవుతుంది. అలాగే 604వ నామంలో ఓం చిదాత్మకాయ నమః అని చెప్పారు ఆయన. చిదాత్మక అంటే ఏమిటి అర్థం? జీవస్వరూపుడు, అంటే జ్ఞానస్వరూపుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే పరమాత్మ ఎవడు? జీవుడుగా కనిపిస్తున్నాడు. ఆయన నిజానికి జ్ఞానము అనేటువంటి తత్వము. ఇప్పుడు త్వయమై సర్వత్ర ఐకో విష్ణు అని అన్నిటా విష్ణువుని దర్శించాలి అని అంటే ప్రకృతి యందు, అలాగే జీవుల యందు అంతటా భగవంతుని దర్శించాలంటే జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానస్వరూపుడు ఎవడు? పరమాత్మయే. జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆయనే. జ్ఞానము ఆ యొక్క మార్గమై ఆయన్ని చేరేందుకు లక్ష్యమయ్యేటువంటి వాడు ఆయనే. పరమజ్ఞానం ఎవరో ఆయనే. కనుక కర్త, కర్మ, క్రియ అంతా ఆయనే. ఆయనే జీవస్వరూపంగా కూడా ఉంటాడు. కాబట్టి చిదాత్మక అంటే జీవస్వరూపుడు అనేటువంటి అర్థం ఉంది, జ్ఞానస్వరూపుడు అనే అర్థం ఉంది. కాబట్టి జ్ఞానం సమ్యగవేక్షణ. జ్ఞానం ఎలా లభిస్తుంది అంటే బాగా చూస్తే కనిపిస్తుంది. అంటే కంటి చూపు బాగా ఉంటే కనిపిస్తుంది అని కాదు. కళ్ళు లేకపోయినా కూడా నిజంగా భగవంతుని చూడగలిగినటువంటి జ్ఞానరూపులు ఉన్నారు. కళ్ళు మూసుకునే జ్ఞానాన్ని చూస్తూ ఉంటారు మౌనులందరూ కూడా తపస్సులు. కాబట్టి కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అందరూ దర్శించలేరని చెప్పి చెప్పలేం. కాబట్టి లౌకికమైనటువంటి వాటిని దర్శించకుండా అలౌకికంగా సర్వతోభద్రుడైనటువంటి వాడు ఎక్కడున్నాడు? ఈ చిదచిదీశ్వరమైనటువంటి ఆ యొక్క తత్వం ఎక్కడ నిబిడీకృతమై ఉన్నది, దాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన ఉండాలి. అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా గీతాచార్యులు వారు చెప్పారు, ఎవరైతే రాత్రిగా భావిస్తారో యోగులకు అది పొగలు. ఏదైతే లౌకికులకి పొగలుగా కనిపిస్తుందో అది యోగులకి రాత్రి అన్నారు. యా నిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహి. అంటే అందరూ మెలకుగా ఉండేప్పుడు యోగి నిద్రిస్తూ ఉంటాడు, యోగి నిద్రిస్తూ ఉండేప్పుడు అందరూ కూడా మెలకుగా ఉంటారు. అంటే ఏమిటి అంటే ఏ లౌకికమైనటువంటి అన్నము తినుట, అలాగే ఆ యొక్క గృహాదులు నిర్మించుకునుట, వస్తువులు సముపార్జన చేసుకునుట, వీటన్నింటి యందే ఉంటారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపినసక్త. కాబట్టి పిల్లవాడిగా ఉండేప్పుడు అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఆ ఆట ఆడుకుందాం, ఈ ఆట ఆడుకుంటాం, కాలం అయిపోతుంది. వయస్సు వస్తుంది, ఆ తరుణుల పట్ల మనసులు అలా వ్యామోహంతో ఉంటాయి. కొంతకాలం వచ్చిన తర్వాత ఇదిగో మన బంధువర్గంలో మనం కేంద్ర బిందువు, మనం లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు, వీళ్ళ యోగక్షేమాలు పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అంటే ఆయన మీద నమ్మకం లేదు, మనమే చూడాలేమో అని ప్రతి ఒక్కళ్ళకి సలహా చెప్పడం, వాళ్ళు విన్నా వినకపోయినా సలహా చెప్తూ ఉంటాం, ఇలా కాలక్షేపం అయిపోతుంది. పరే బ్రహ్మణి కోపిన శక్తి, పరబ్రహ్మ ముందు ఆ యొక్క దృష్టిని ఉంచాలి కదా. ఆ ఉంచినటువంటి వాడు జ్ఞానగమ్యుడై ఆ పరమాత్మను చేరుకుంటాడు. కాబట్టి అయ్యా, ఆ పరమాత్మని చేరుకోవాలి. లౌకిక విషయములు యందు నువ్వు ఉన్నప్పటికీ కూడా పెద్దగా స్పృహ కలిగి ఉండకూడదు. సంసారం అనేటువంటిది అసారంగా అని చెప్పి భావించి దానికి దూరంగా ఉండకూడదు. పరమాత్మ పూజను అనుసంధానం చేసుకుని ఈ పరమాత్మ కోసమే మనం ఉన్నామని గ్రహించి, ఈ పరమాత్మ కోసమే ఇవి వీటినన్నింటినీ కూడా మనం చేస్తున్నామని చెప్పి పరమాత్మని సర్వతోభద్రుడిగా మనం భావిస్తూ సుఖంగా మనం అనుభవిస్తూ ఉండవచ్చు. కాబట్టి పరమాత్మని విడిచిపెట్టి ఉండేటువంటి జీవనం జీవనమే కాదు.
ఒక్క పరమాత్మతో ఉండాలి, అతని కోసం మనం జీవించాలి అనేటువంటి ఒక్క మాట మన చెవిలో పడితే మన జీవన మార్గమే మారిపోతుంది, అది జీవసారం కలిగింది అవుతుంది. కనుక జీవులందరికీ కూడా అటువంటి తత్వైక భావన కలిగించేటువంటి వాడు బుద్ధిమతాం వరిష్ట అయినటువంటి స్వామి. అందుకని ఆ స్వామి చింతనను విడిచిపెట్టవద్దు, ఆయన జ్ఞానగమ్యుడు అని చెప్పి మనకి స్పష్టంగా వేదవ్యాసులు వారు ఓం చిదాత్మకాయ నమః అనేటువంటి నామాన్ని అనుగ్రహించారు. కనుక జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు, జీవస్వరూపుడైనటువంటి వాడు, ఆ దేవదేవుడు వెంకటాచల నివాస రసికుడు ఆ శ్రీయపతిని మనం ఆశ్రయిద్దాం. మన మానవ జన్మ చరితార్థం చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 605వ నామం ఓం రోచనాయ నమః. రోచనః అంటే ఆ స్వామి తత్వాన్ని మనం బాగా తెలుసుకోవాలి. తస్య భాష సర్వమిదం విభాతి అన్నట్లుగా సర్వము ప్రకాశింపజేసేటువంటి వాడు ఆయన. సూర్యుడు లేకపోతే మనకి లోకం అంతా చీకటిగా ఉంటుంది. అక్కడ ఉన్నది దొంగో తెలియదు, దొంగో తెలియదు. అక్కడ ఉన్నటువంటిది రాయో తెలియదు, లేకపోతే అది ఏదైనా ఒక వస్తువో తెలియదు. అదే సూర్యకాంతి పడితే అక్కడ లేనటువంటి దాన్ని ఏం చూపించదు, దాన్ని తెలియజేస్తుంది. అలాగే స్వామి మనకి ఆ వివేకమును కలిగించి మనకి ఏది తెలుసుకోవాల్సిందో ఈ అసారమైన సంసారంలో దాన్ని తెలుసుకునేట్లుగా చేస్తాడు. కాబట్టి అలాంటి రుచికరమైనటువంటి పరమాత్మతత్వం అనుభవించాలి అనేటువంటి ఒక దివ్య భావనామృత లహరిలో మనం ఓడలాడాలి అని అంటే మనం 605వ నామం ఓం రోచనాయ నమః అని చెప్పి తెలుసుకోవాలి. ఓ రాజు ఉన్నాడు, ఆయన లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు, కొంతకాలం పాటు యవ్వనంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, శత్రువుల్ని నిర్జించేటువంటి బలపరాక్రమాల్లో ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎవరిని లెక్క పెట్టేటువంటి స్థితి లేదు. అయితే కాస్త లజ్జ ఉండేది, కాస్త ఎవరికి తెలియకుండా భోగిని సంతతి దగ్గరికి వెళ్ళొచ్చుతూ ఉండేవాడు. ఓ రోజు కాస్త ఆవేశం వచ్చింది, ముందే బయలుదేరేశాడు. అయితే రథాదులు ఇవన్నీ తీసుకెళ్తే రాత్రిపూట వెళ్తే పర్వాలేదు, కానీ కాస్త సంధ్యా సమయంలో వెళ్తే నలుగురు కాస్త మెలకుగా ఉంటారు కదా, అందుకని చెప్పి ఆయన రాత్రి వేళ నడిచి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు. స్త్రీ సౌఖ్యం పొందుదాము అని చెప్పి భోగిని సంతతి దగ్గరికి వెడుతున్నాడు ఆయన. కాబట్టి పట్టమహిషి దగ్గరికి వెళ్తే పర్వాలేదు, కానీ ఇతర స్త్రీల దగ్గరికి వెళ్ళేప్పుడు భోగిన్యాహ ఇతర స్త్రీయహ అన్నారు కదా. కాబట్టి ఇతర స్త్రీల దగ్గరికి వివాహం చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే కామం కోసమే వెడుతున్నాడు అనేటువంటి భావన ఉంటుంది. కాబట్టి నడిచి వెడుతున్నాడు. ఒక బ్రాహ్మడు ఏదో భోజనం చేశాడు, తిన్నది అరగకుండా 4 శ్లోకాలు చదువుదామని అరుగు మీద పడుకున్నాడు. ఆవిడ కూర్చుని సుభాషితం చదువుతున్నాడు, వర్షార్థమేకం. ఆ వర్షం వస్తుందని చెప్పి ఆ వర్షార్థమష్టౌ ప్రయతే తమాసాన్. అయ్యా 4 నెలలు శ్రావణ భాద్రపదాలతో ఆ యొక్క 2 కాలాల్లో వచ్చేటువంటి 4 మాసాల కోసం అని చెప్పి మరి ఆ దివ్యమైనటువంటి 8 నెలలు కష్టపడుతున్నారు కదా వీళ్ళు. మొత్తం 12 నెలల్లో 4 నెలలు సుఖంగా ఉండటానికి 8 నెలలు కష్టపడుతున్నారు. నిశా సుఖార్థం దివసే ప్రియేత. పగలు చేయాల్సిన పనులన్నీ పగలే చేసేస్తున్నారు, రాత్రి చేయాల్సిన పనులన్నీ పగలే చేసేస్తున్నారు. ఎందుకంటే రాత్రి సుఖంగా పడుకోవాలని అంటే వాడు అయ్యో ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని బాధపడకుండా సుఖంగా పడుకోవాలంటే పగలే చేసేసుకోవాలి. వార్ధక్య హేతో వయసా నవేనా. ఎప్పుడో వార్ధక్యంలో ఇల్లు కట్టుకోలేము అని చెప్పి కాస్త జవసత్వాలు ఉన్నటువంటి యవ్వనాదుల్లోనే ఇల్లు అవన్నీ కట్టేసుకుంటున్నారు. కానీ పరత్ర హేతో ఇహజన్మనాచ. కానీ పరము పొందాలి అని అంటే మోక్షం కోసం ఇహజన్మలోనే కదా చేయాలి. ఈ ఉత్తమమైనటువంటి మానవ జన్మ వచ్చింది, శ్రీయపతి అయినటువంటి తిరువెంకట విభుణ్ణి మనం ఆరాధించు, ఆయన పాదాలను ఆశ్రయించు, ఆయన యొక్క మహత్వాన్ని తెలుసుకోము. కాబట్టి ఆయన్ని కీర్తించకుండా ఆయన ద్వారా మనం తరించకుండా మిగతా తిరియక్కుల వలె మనం కూడా ఆ యొక్క భోగేచ్ఛలో ఆహారాన్వేషణలో ఈ దారా పుత్రాదుల బంధనాల్లో మనం ఉండిపోతే ఏమి తరిస్తాం గనక అని చెప్పి అన్నాడు. అంటే ఆయన మహారాజు గారు ఉలిక్కిపడి ఓ కొరడాతో కొడితే ఎలాగా ఆ యొక్క దెబ్బకి విలవిల్లాడిపోతారో అలా జ్ఞాన వాక్యం ఒక్క వాక్యం వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు. అసలు సుభాషితం అనేటువంటిది ఉంటే ఇంక రాజ్యం ఎందుకు అన్నాడు భర్తృహరి.
కాబట్టి ఆ సుభాషితం వినగానే ఆయన జీవన ప్రస్థానాన్ని మార్చుకున్నాడు. కాబట్టి భగవంతుడు రుచికరుడు, ఆయన సర్వతోభద్రుడు, ఆయన్ని తెలుసుకుంటే అసలు ఇక చీకటే ఉండదు. కాబట్టి సూర్యుడు వస్తే నడినెత్తిన ఉంటే మనకి ఏ పక్కన కూడా నేడబడదు. కాబట్టి నడినెత్తిన సూర్యుడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు అంటాడు తాళ్ళబాకి అన్నమాచార్యులు వారు. పచ్చి పాలలోనవెన్న పరమాత్ముడు, చేపట్టు వారి దగ్గరికి వచ్చేటువంటి పసిపిల్లవాడు పరమాత్ముడు. కాబట్టి ఆయన రోచనుడు, కాబట్టి అంతా తెలియజేసేటువంటి వాడు. కాబట్టి ఆయన తెలుసుకోవాలి, ఆయన ద్వారా ఆనందం అనుభవించాలి, ఆయన ద్వారా మనం తరించిపోవాలి అని అంటే మనం వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో 605వ నామం ఓం రోచనాయ నమః అనే నామం పట్టుకోవాలి. రోచన అంటే స్పష్టంగా ఏదైతే భగవంతుడు చెప్పాడో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆ తస్య భాష సర్వమిదం విభాతి అన్నట్లుగా సర్వము ప్రకాశింపజేసేటువంటి వాడు ఆయనే అని తెలుసుకుంటే మన మానవ జీవితం నవనోన్మేషంగా తరిస్తుంది.